తెలంగాణలో కోతుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోతుల బెడదను నివారించాలంటే అడవులను పెంచడంతో పాటు వాటి సంఖ్యను నియంత్రించడమే మార్గమని గుర్తించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ ప్రాజెక్టుగా నిర్మల్ పట్టణానికి సమీపంలో కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోతుల బెడదను నివారించాలంటే అడవులను పెంచడంతో పాటు వాటి సంఖ్యను నియంత్రించడమే మార్గమని గుర్తించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోనే తొలి పైలట్ ప్రాజెక్టుగా నిర్మల్ పట్టణానికి సమీపంలోని చించోలీలో కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని నెలకొల్పారు. దేశంలో హిమాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేసిన కోతుల సంరక్షణ పునరావాస కేంద్రం మొదటిది కాగా, తెలంగాణ రాష్ట్రంలోనే ఇది తొలి పునరావాస శిబిరం. 2,25 లక్షల అటవీ శాఖ నిధులతో ఈ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన కోతులను ఇక్కడికి తీసుకొస్తారు. వానరాల్లో ఆడ మగవాటిని వేర్వేరుగా ఇక్కడి బోనుల్లో బంధిస్తారు. అనంతరం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. 2 రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి అవి పూర్తిగా కోలుకున్నాక మళ్లీ అడవుల్లో వదిలేస్తారు. గ్రామాల్లో ఉండే కోతులను బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడం గ్రామ పంచాయతీల బాధ్యత. ఈ కేంద్రంలో పశు వైద్యాధికారి, సహాయకులతో పాటు ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, డాక్టర్స్ రెస్ట్ రూమ్, ఇతర పరికరాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది అక్కడే ఉండేందుకు వీలుగా వసతి గృహాన్ని నిర్మించారు. వనాలు పెరగాలి, కోతులు ఆ వనాలకు తరలాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఈ కేంద్రం పనిచేస్తోంది.